నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. సో వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత చిరంజీవి గారు అండ్ రవితేజ గారి కోంబోలో ఇంకో సినిమా ఉంటే బాగుండు అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు, కోరుకున్నారు అండ్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుండని కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కూడా టాక్స్ నడుస్తున్నాయి. ఈవెన్ చిరంజీవి గారు అండ్ రవితేజ గారు కూడా సోలోగా అనుకోవడం జరిగింది. అంటే ఇక్కడ వీళ్ళ ఎందుకు అనుకున్నారు అంటే వీళ్ళ మధ్యలో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, అఫ్కోర్స్ అంటే వాల్తేరు వీరయ్యకి సంబంధించిన స్టోరీ ప్రకారంగా రవితేజ గారు సీరియస్గా, చిరంజీవి గారు కొంచెం కామెడీ యాంగిల్లో యాక్ట్ చేయడం జరిగింది. కానీ ఒరిజినల్గా ఇద్దరు హీరోలు కూడా ఒక మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న హీరోస్. ఇప్పుడు రవితేజ గారు కానివ్వండి, ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో మనందరికి తెలిసిందే. అండ్ అలాగే చిరంజీవి గారి కామెడీ టైమింగ్ మనకు తెలిసిందే, చూస్తున్నాం, చూసాం కూడా రీసెంట్గా. ఇది అంటే ఇప్పుడు ఇద్దరు ఈ టైప్ హీరోస్ ఇద్దరు కలిస్తే ఒక సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. అది వీళ్ళకి అలవాటు అయినట్టుగా అదే కామెడీ స్క్రిప్ట్తో వీళ్ళు కనుక వచ్చి ఉంటే ఆ సినిమా ఇంకెలా ఉంటుంది అని చెప్పేసి జనాలకి కోరిక. అలాగే ఆ కోరిక రవితేజ గారికి కూడా కలగడం జరిగింది. ఆయన బాబీ గారితో మాట్లాడి అండ్ అంటే నిర్మాణంలో కూడా భాగస్వామ్యంగా అయ్యి, రవితేజ గారు ఆల్రెడీ ప్రొడ్యూసర్గా మంచి సక్సెస్ మనకు తెలిసినవి, ఇంతకుముందు గత సినిమాలు అన్నీ చూసాం. సో నిర్మాణంలో కూడా ఒక భాగస్వామి అయ్యి చిరంజీవి గారి కాంబినేషన్లో ఆ కాస్త ముచ్చట కూడా తీర్చుకోవాలనుకున్నారు. ఏంటది అంటే రవితేజ గారు ఒక మంచి కామెడీ టైమింగ్తో మంచి కామెడీ చేయగలరు మనకు అందరు తెలిసిందే. అండ్ ఇటు చిరంజీవి గారు కూడా ఇప్పుడు శంకర్ దాద జిందాబాద్ ఎంబీబీఎస్ టైప్ ఆఫ్ ఈ కామెడీని వీళ్ళిద్దరూ కలిసి లైక్ దొంగన కొడుకులు టైప్ కామెడీ వేలో ఇప్పుడు F2లో మన వెంకటేష్ గారు అండ్ వరుణ్ తేజ్ గారు చేసినట్లుగా ఒక మంచి కామెడీ ఉంటే బాగుండు, నెక్స్ట్ సంక్రాంతికి లేకపోతే ఏదైనా ఎనీ అదర్ ఒకేషన్ లైక్ సమ్మర్ మూవీస్ కానివ్వండి, లేకపోతే దసరా మూవీస్ కానివ్వండి, ఏదో ఒక ఫెస్టివల్. సో అనుకోవడం జరిగింది అన్నమాట. సో ఈ కాంబినేషన్ కోసం చాలామంది చాలా రకాలుగా ఎదురు చూస్తున్నారు అండ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనకి అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే రొటీన్ స్క్రిప్ట్ కాకుండా ఏదైనా మ్యాజిక్ చేసి సంథింగ్ డిఫరెంట్గా వెళ్తే బాగుండేదని అందరి కోరిక. అన్నదమ్ములుగా వీళ్ళు ఎట్లాగూ అలవాటు మనకి, అన్నయ్య సినిమా దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ కూడా అంతే కదా. ఇప్పుడు వాల్తేరు వీరయ్యలు కూడా అండ్ బ్రదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. జనరల్గా సంక్రాంతికి ఒక ఫ్యామిలీ సినిమా వస్తాయి ఇట్లాంటి సెంటిమెంట్స్ కానివ్వండి, అంటే మనుషుల్ని ఏడిపించడానికైనా ఏదన్నా కొంచెం కళ్ళు చెమ్మకిల్లేలా చూడాలి అనుకుంటే కనుక ఇలాంటి ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు వస్తాయి. మమ్మీ డాడీ వీళ్ళంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. కానీ ఇద్దరు బ్రదర్స్ని పెట్టి అసలు ఫ్యామిలీయే లేరు ఎవరికి కూడా. ఇద్దరు బ్రదర్స్ని పెట్టి అంత ఎమోషన్ పండించడం రియల్లీ గ్రేట్. అది ఈ వీళ్ళకే దక్కింది అంటే లైక్ యునో, బికాస్ ఇద్దరు కూడా మాస్ అంటే మాస్, క్లాస్ అంటే క్లాస్, ఎమోషన్ అంటే ఎమోషన్. లైక్ ఏ విధంగా చూసినా నవరసాలు పండించగలిగిన నటులు కాబట్టి, అగ్ర నటులు కాబట్టి వాళ్ళ కాంబినేషన్లో ఇది వర్కౌట్ అయింది. ఒకవేళ నిజంగా కనుక ఈ కాంబినేషన్ బాగా సెట్ అయ్యి కుదిరితే ఫ్యాన్స్కి ఇంతకు మించి పూనకాల లోడింగ్ ఇంకోటి ఉండదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ పూనకాల లోడింగ్ సాంగ్లో కూడా వాళ్ళిద్దరు వాయిసెస్తో ఈక్వల్ పోస్టర్స్ చూసి ఇప్పటివరకు చాలామంది చాలా రకాలుగా అభినందించారు అండ్ అంటే సినిమాని ఆల్వేస్ హిట్ చేశారు కదా, ఇంకా దాని గురించి ఇంకేం మాట్లాడుకుంటాం. సో ఈ కాంబినేషన్ అప్పట్లో అన్నయ్య హిట్, ఇప్పట్లో ఇది హిట్, అంటే మధ్యలో శంకర్ దాద జిందాబాద్ ఎందుకు పోయింది అని అడగొచ్చాము. కానీ అది ఆల్రెడీ శంకర్ దాద హిట్ కాకపోతే ఆ సీక్వెల్ అలా వచ్చింది, అందుకే దాన్ని ఎవరేం చేయలేరు. ఓవరాల్గా మాట్లాడుకుంటే బాబీ గారి డైరెక్షన్లోనే మూవీ రావాలి అనుకుంటే కనుక ఆయనలో ఉన్న కామెడీ యాంగిల్ మనం చూడొచ్చు. కానీ భీమినేని శ్రీనివాసరావు గారు లేదా అనిల్ రావిపూడి గారు ఈ టైప్లో ఉంటే కనుక ఏమైనా కొత్తగా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు జంబలకడి జారు మిఠాయ అండ్ అలాగే ఆ ఫ్రస్ట్రేటెడ్ విలేకరి అండ్ ఇట్లాంటివన్నీ కరెంట్ ఎలిమెంట్స్ని పెట్టి అనిల్ రావిపూడి గారే బాగా మేనేజ్ చేయగలరు. ఎప్పుడైనా సరే మీరు ఆయన గత సినిమాలు ఏవైతే చూసుకున్నా, ఈవెన్ సుప్రీం నుంచి చూసుకున్నా కూడా ఆ టైప్ ఆఫ్ అంటే కరెంట్ ఎలిమెంట్స్ ప్రజెంట్ జరిగే సిట్యువేషన్స్ ఎక్కువ మేమ్స్లో కానీ ట్రోల్స్లో కానివ్వండి
లేకపోతే లైమ్ లైట్ లో ఉన్నటువంటి కామెడీ సిట్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కువ వైరల్ అయ్యే సిట్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, వీటిని కరెక్ట్గా క్రిస్పీగా గ్రాబ్ చేసి ప్రొజెక్ట్ చేయగలిగేంత ఇది ఆయనకే ఉంది. అనిల్ రావిపూడి గారే బాగా చేయగలరు. అండ్ ఆయన దాంట్లో ఇంకా రవితేజ గారు అంటే ఆల్రెడీ నిరూపించుకున్నారు కాబట్టి మనకి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ది రాజా ది గ్రేట్ లాంటి మంచి మంచి సినిమాలు మనం చూసాం. కానీ చిరంజీవి గారు ఆయన పడితే ఎలా ఉంటుంది అనేది ఇంకో కొత్త కోణం. అండ్ యాజ్ యూజువల్గా మ్యూజిక్ కూడా దేవిశ్రీ గారినే అనుకోవడం జరిగింది. దేవిశ్రీ గారు నిజంగా వాల్తేరు వీరయ్యకి సరిగ్గా ఇవ్వలేదు. బట్ ఒకవేళ ఈ కొత్త సినిమాకి ఏమైనా లైక్ శంకర్ దాదా ఎంబీబీఎస్కి చేసినటువంటి మ్యాజిక్ కనుక చేస్తే ఈ కాంబినేషన్ అందరిది కూడా మళ్ళీ ఒక మంచి హిట్ అయ్యే ఛాన్స్ మాత్రం ఉంది. కాకపోతే పోటీకి దిగి కలెక్షన్స్ని తగ్గించుకోకూడదు. ఎందుకంటే ఇందాక కూడా యాక్చువల్లీ ఇప్పుడు వీరసింహారెడ్డి అనే ఒక సినిమా లేకపోతే వాల్తేరు వీరయ్యకి ఓపెనింగ్ కలెక్షన్సే బీభత్సంగా వచ్చేవి. అంటే ఇప్పుడున్న ప్రాఫిట్స్ కంటే ఇంకా కనీసం ఒక 50 కోట్ల వరకైనా ఎక్కువ వచ్చేవి. పోటీలో వచ్చారు కాబట్టి థియేటర్స్ లేక ఏం చేయలేక కొంచెం అలా ఉంది. హిట్ ఆఫ్ తెచ్చుకున్నప్పటికీ కూడా పెద్దగా కలెక్షన్స్ లేవు ఈ సినిమాకి. కానీ పోటీకి లేకుండా సోలోగా వచ్చి ఉంటే కనుక ఈ పాటికి బాక్స్ ఆఫీస్ కనీసం 300 క్రోర్స్ అన్న కలెక్ట్ చేసేది మోస్ట్లీ అయిపోయేవి. ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా హౌస్ఫుల్తోనే సాగుతుంది. అందుకే చిరంజీవి గారు బాబీ గారికి ఒక మంచి కార్ కూడా గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పుడో ఇచ్చినప్పటికీ ఈ మధ్య వైరల్ అవుతుంది. సో ఓవరాల్గా చెప్పాలి అంటే లైక్ దొంగన కొడుకులు టైప్ ఆఫ్ సబ్జెక్ట్లో చిరంజీవి గారు రవితేజ గారి మూవీ అయితే సెట్స్ మీదకి వెళ్ళే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ భోలాశంకర్ అయిపోయిన తర్వాత మధ్యలో ఒకవేళ పురి జగన్నాథ్ గారి సినిమా ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు చెప్పలేము. బట్ ఇది మాత్రం చాలా త్వరగా పట్టాలెక్కే ఛాన్స్ అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే బాబీ కంటే కూడా ఒకవేళ అనిల్ రావిపూరి గారు కనుక ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని ఒక చిన్న అంటే ఒక వర్గం ప్రేక్షకుల ఫీలింగ్ అన్నమాట. ఇంకా అనిల్ రావిపూడి గారు అంటే ఆల్రెడీ రవితేజ గారికి అలవాటైన మనిషే. అండ్ ఆయన చేతుల్లో చిరంజీవి గారి కామెడీ సెన్స్ ఎలా ఉంటుందో చూద్దామని కూడా చాలామందికి ఒక టైప్ ఆఫ్ కోరిక. ఆల్రెడీ అనిల్ రావిపూడి గారు బాలయ్య గారితో నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేశారు. అంటే ఈవెన్ బాలయ్య గారిలో ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ని కూడా బయటికి తీయడానికి అని చెప్పేసి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. ఆల్రెడీ పైసా వసూలుతో బాలయ్య గారు నిరూపించుకున్నప్పటికీ కూడా ఇంకో కొత్త కోణంలో ఉండబోతుంది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అందిన సమాచారం వరకు మాట్లాడుకుంటే బాబీ గారి డైరెక్షన్లోనే చిరంజీవి గారు రవితేజ గారు ఒక ఫుల్ లెంత్ లైక్ కామెడీ ఎంటర్టైన్ కామెడీ అంటే కామెడీ కాదు ఫ్యామిలీ ఎంటర్టైనరే, ఇన్ సెన్స్ ఫుల్ హ్యూమర్ ఉండేలాగా కామెడీ ఎక్కువ ప్రధానంగా సాగే ఒక సినిమా చేయబోతున్నారని, అండ్ దానికి రవితేజ గారు నిర్మాణ భాగస్వామి కూడా అవుతారని చెప్పేసి పబ్లిక్ టాక్.